నర్సరావుపేటలోని మార్కెట్ యార్డ్ లో సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈ యొక్క పత్తి కొనుగోలు కేంద్రంలో మార్కెట్ యార్డ్లో కింటాకి 5,500 రూపాయలు అంటే తేమ శాతం ప్రకారం 8% తేమ శాతం లోపు ఉంటే 5,500 రూపాయలు చొప్పున అలానే 50 రూపాయలు తగ్గిస్తూ పర్సంటేజ్ ఒక్కో పర్సంటేజ్కి 50 రూపాయలు 12% తేమ ఉన్నంత వరకు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. 12% దాటిన తర్వాత కూడా ప్రభుత్వం కొంత మద్దతు కలుగుతుంది. ఆల్రెడీ మంత్రి గారు మాట్లాడుతున్నారు, ఆయన కూడా ఆలోచించి దాన్ని బట్టి రేటు నిర్ణయించాల్సింది. ఇప్పుడు 5,500 రూపాయలు ఫిక్స్డ్ రేటుగా చేశారు. సుమారు ఎకరానికి ఇప్పుడే రైతుతోడు కూడా మాట్లాడితే ఎకరానికి 10 క్వింటాలు ఈ సంవత్సరం దిగుబడి ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే ప్రతి సంవత్సరం గత 3-4 సంవత్సరాల నుంచి కూడా గులాబీ రంగు పురుగుతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు 4 క్వింటాలు 5 క్వింటాలు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రైతు పండించారు. కానీ ఈ సంవత్సరం అదృష్టవశాత్తు వర్షాలు కూడా బాగా పడటం వలన గులాబీ రంగు పురుగు తగ్గిపోయి ఈ సంవత్సరం దిగుబడి ఒక్కొక్క ఎకరాకి 10 క్వింటాలు చొప్పున ఈ సంవత్సరం ఉంటుందని రైతులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. 5 క్వింటాలు ఆల్రెడీ దిగుబడి చేశాం. ఈ పంట ఫిబ్రవరి మార్చి దాకా ఉంటుంది కాబట్టి ఇంకొక 5 క్వింటాలు ఈజీగా వస్తుందని చెప్పి కాబట్టి 55,000 రూపాయలు 5 క్వింటాలు 10 క్వింటాలు చొప్పున ఎకరానికి 55,000 రూపాయలు చొప్పున అది సుమారు 55,000 చిల్లర ఈరోజు రాబడి పెట్టుబడి ఖర్చులు 35,000 రూపాయలు వరకు ఉంటుందని చెప్పి రైతు చెప్పడం. కాబట్టి సగటున ఎకరానికి 20,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా తప్పకుండా ఖర్చులో ఆదా ఉంటుందని చెప్పి ఈరోజు రైతుల హర్షం వ్యక్తం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మిర్చి పంట కూడా చాలా బాగుంది. ఇంతవరకు ఎలాంటి ఎరువులు కానీ ఎలాంటి